ప్రముఖ సినిమా దర్శకుడు లింగుస్వామికి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట కోర్టు ఈ తీర్పు చెప్పింది. లింగుస్వామి ఈ మధ్య తెలుగులో రామ్ హీరోగా ది వారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ ఇండస్ట్రీలో లింగుస్వామికి మంచి గుర్తింపు ఉంది. లింగుస్వామికి చెన్న తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్ కు పివిపి సినిమాస్ కు సంబంధించిన కేసులో లింగుస్వామిని కోర్టు దోషిగా తేల్చింది. లింగుస్వామి సోదరుడు సుభాష్ చంద్రబోస్ హీరో కార్తీ హీరోయిన్ సమంతలతో ఒక సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రాజెక్టు కోసం పివిపి సినిమాస్ నుంచి డబ్బు తీసుకున్నారు. కానీ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. డబ్బు తిరిగి చెల్లించేందుకు పివిపి సినిమాస్ కి లింగుస్వామి అతని సోదరుడు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవడంతో వివాదం మొదలైంది. చెన్నై సైదాపేట కోర్టు సోమవారం చెక్ బౌన్స్ కేసును విచారించింది. ఈ కేసులో లింగుస్వామి అతని సోదరుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై లింగుస్వామి అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంది.